రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని చెప్పి సుదీర్ఘ కాలం ఒక 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మీ ఉద్దేశంలో అంటే ఎంతవరకు సాధికారత జరిగింది? దక్క లేదు కాబట్టి అనే విషయం దృష్టి పెట్టుకొని ఎంఆర్టీఎస్ ఉద్యమం మొదలైంది. ఏ వర్గాల కోసం అయితే రిజర్వేషన్ ఏర్పడ్డాయో ఆ వర్గాల్లో ఉండబడే ప్రతి కులానికి ప్రతి తెగకు అందాలని చెప్పి జరుగుతున్న ఉద్యమం. వర్గీకరణ కమిషన్ ఇచ్చిన దాన్ని ప్రభుత్వాలు అమలు చేయట్లేదా? కమిషన్ వేసింది వాళ్ళే, కమిషన్ రిపోర్ట్ పెండింగ్ లో పెట్టింది వాళ్ళే. ఎప్పటి వరకు రాజ్యాధికారం వస్తుంది? బహుజనులకు కానీ దళితులకు కానీ ఇంత కాలం అనే కులబద్ధత ఎవరు పెట్టుకోలేరు. పెట్టడం కూడా కరెక్ట్. అంబేద్కర్ కంటే గొప్ప సైద్ధాంతిక నిబద్ధత గల వ్యక్తిని ఇంకో వ్యక్తిని చూడలేము కదా. అందరికీ సమానంగా వాటా దక్కాలి అని చెప్తున్న మందకృష్ణ దానికోసం పోరాటం చేస్తారా? వాళ్ళ పక్షాన ఉండాలనే స్ఫూర్తి సంకల్పం మాత్రం షాంపేట్ న్యూ షాంపేట్ వేసిన పునాది. గీత గీస యుద్ధం చేయాలని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. గీత గీస యుద్ధానికి వెళ్ళబోతుంది. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరగని ఒక గొప్ప ప్రయోగాన్ని ఆచరణ ద్వారా నేర్పించే బాధ్యత నాకు. కృతజ్ఞత అనేది కేసీఆర్లో లేదు. నిజంగా రాజ్యాంగాన్ని కాపాడేటోళ్ళు రేపు చెలో హైదరాబాద్ ఏప్రిల్4న వస్తారు. రాజ్యాంగాన్ని వద్దు అనుకునే వాళ్ళు ఎవరో బయటపడతారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండు దఫాలుగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ కావచ్చు, మళ్ళీ రాజకీయ పార్టీగా అవలంబించడం కావచ్చు, ఇప్పుడున్న పరిపాలన కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది మనం. మోసగాళ్ళను గమనించే చైతన్యం పతాకశాయిలు లేకపోవడం వల్ల ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు, అందరు మోసపోయారు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మాదిగలు స్పెసిఫిక్గా వెనుకబడడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటారు? ఆ రాజ్యాంగం అనే చెట్టు పూస్తేనే కాయలు కాసినాయి. కానీ కేసీఆర్ లాంటి కూడా ఆ చెట్టునే నరకాలని చూస్తాడు. రాజ్యాంగం వద్దానంటే అర్థం ఏందిగా? చరిత్రలో ఒకసారి రాజ్యాధికారం వస్తే మాయావతి ఎక్కడ ఫెయిల్ అయిందో అధికారం వస్తే అక్కడ సక్సెస్ కావాలి. మనం మార్పు కోసం జరగాలనుకున్నప్పుడు అనుభవించక తప్పదు. ఆమె ఫెయిల్ మనం గుణపాఠంగా తీసుకోవాలి. ఫ్యామిలీ ఎట్లా లీడ్ చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి ఒక్క మాట. నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, మేము బతుకుతున్నామంటే ఎంఆర్టీఎస్ ఉద్యమాన్ని రెండు రాష్ట్రాలు సమాంతరంగా నడుపుతున్న మందకృష్ణ కలుపు అనేది